లక్ష్మీ, ఇది కళ నిజమా? అవును హనుమంతు, గత జన్మలో అర్ధాంతరంగా ఆగిపోయిన పాటలాటి మా ప్రేమ మళ్ళీ కొనసాగడానికి ఆ దేవుడు తిరిగి మమ్మల్ని పుట్టించాడు. ఈ జన్మలో కూడా ప్రేమికులను చేశాడు. రంగా, మీరు మళ్ళీ జన్మించడానికి కారణం ఆ దేవుడే అయినా, మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది మాత్రం సత్యవతమ్మ నమ్మకం, మన సత్యవతమ్మ నిరీక్షణ. సత్యవత, సత్యవతి మాకోసం ఎదురు చూస్తుందా? మీరు చనిపోయారనే నిజం నమ్మలేని ఆమె గుడ్డ ఇంకా ఉన్నారనే నమ్ముతోందమ్మా. ప్రతి చిత్రా పౌర్ణమికి పెళ్లి ఏర్పాట్లు చేసి మీకోసం ఎదురు చూస్తోంది. మీరు రాకపోయేసరికి మీ పేరు మీదుగా బొమ్మల పెళ్లిళ్ళు చేస్తోంది. అదిగో అదిగో చిన్న హరి పెళ్లి పెద్దలతో తరలి వస్తోంది సత్యవతమ్మ. అల్లరి చేయకూడదు, పెళ్లి జరిగే వరకు బుద్ధిగా ఉండాలి. పెళ్ళయ్యాకే పప్పు అన్నాలు. సత్యవతమ్మా, సత్యవతమ్మా, ఎవరొచ్చారో చూడు. ఎవరు? నేను, రంగండి. నేను సత్యవతి, లక్ష్మిని. లక్ష్మి వచ్చేసారా? నాకు తెలుసు మీరు వస్తారని, నాకు తెలుసు. నా కళ్ళనే దీపాలలో క్షణాలనే ఒత్తులే తెలిగించుకుని ఎన్ని దినాలుగా మీకోసం ఎదురు చూస్తున్నాను. వచ్చేసారా? ఇంకా ఆలస్యం ఎందుకు సత్యవతమ్మ? నీ చేతులతో వాళ్ళకి కళ్యాణ తిలకం దిద్దు. ఇప్పుడారా ఉండమోపివి. శుభకార్యాల దరిదాపులకి నువ్వు రాకూడదు. నేలాంటి విధవ పెళ్లి చేయబోతే వాళ్ళు పెళ్లి పీటల మీదే పుట్టుక్కుమని పోతారు. నేను విధవరాలని, శుభకార్యాలు చేయకూడదు. సత్యవతి, మంచితనం మంగళప్రదమైన మనసు గల నువ్వు దేవతవి, నిత్య సుమంగళవి. నీకు వైధవ్యం అనేదే లేదు. నీ చేతుల మీదుగానే మా పెళ్లి జరగాలి. సత్యవతి, ఇన్నేళ్లు మా కోసం నువ్వు ఎదురు చూసావు, ఎన్నో పూజలు చేశావు, తపస్సు నువ్వు చేశావు. వరం నేను అడుగుతున్నా. తల్లి లాంటి నువ్వే మా పెళ్లి జరిపించాలి. రంగడు అన్నట్టు నువ్వు దేవతవి, దేవతలకి వైధవ్యం లేదు. నువ్వు నిండు ముత్తైదువి సత్యవతి, ముత్తైదువి.